BJP MP GVL Narasimha Rao pai ghatuga virchukupaddaru TDP netalu. Rajya Sabha Deputy Chairman Yennikalo Congress abhyarthiki votesina TDP ni Telugu Desam Congress antu eddeva chesaru GVL. TDP prabhutvam avinitilo kurukupoyindani vache ennikallo aa partiki parajayam tappadannaru. Ee vyakhyala pai MLC Buddha Venkanna strong counter icharu. GVL vandala kotla avinitiki palpaddadani aaropistu charchaku siddhama ani saval visaru. GVL Avinitini Nirupinchalekapote, Tanu Rashtam Badri Potanannaru. GVL Chese Aropanalapai, Tanu Matladadam Anavasaramannaru Mantri Lokesh. Andhra MP Kakapoyina, Ikkada Petanam Cheddamani Anukunte, Chustu Urukunedi Ledannaru. Lok Sabhalo, no confidence vote Sandarbhanga, Tivra Parajayam Edurayindi. Ee Rojuna Rajya Sabhalo Kuda, Marokasari, Tivra Parajayanni. Congress to Kalisi, ఈ పరాజయానికి తెలుగుదేశం కాంగ్రెస్ కూడా తోడైంది. ఏ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ప్రవేశించి అదే ధోరణిని కాంగ్రెస్ ధోరణిని కొనసాగించారో ఈ రోజున వారి తనయుడు రాజకీయాల్లోకి ప్రముఖంగా రాగానే తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్ పార్టీకి స్టెప్నీగా తయారు చేశారు. బీజేపీని ఓడించేదానికే ఈరోజు ఓటేస్తం జరిగింది. ఇతర పార్టీలో ఆంధ్ర రాష్ట్రం చెందిన ఇతర పార్టీతో పార్టీలాగా మేము బీజేపీతో లాలచిపడి అబ్స్టేన్ అవలా. ఆంధ్ర రాష్ట్రంలో ఇతర పార్టీలు ఒక పార్టీ ఆ పార్టీ ఏదో మీకే తెలుసు ఓటేలా పారిపోయారు. అంటే అర్థం ఏంటి? బీజేపీ గెలవాలని ఇంకొక పార్టీ ఏమో చెప్పి ఇతర రాష్ట్ర పార్టీలేమో అయినని చెప్పి బీజేపీకి ఓటేశారు. సో దాని అర్థం ఏంటో వాళ్ళే చెప్పాలి. ఈ రోజున మీరు చేసిన స్కామ్ల గురించి నేను మాట్లాడితే మీకు భయం కలుగుతోంది, వణుకు పుడుతోంది. ప్రజలు మీరు చేసిన అవినీతిని కనిపెట్టారు అని మీరు భయపడి నాపై దాడి చేస్తున్నారు. దానికి నాకేమీ ఇబ్బంది లేదు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. సమావేశాలు ముగిసిన తనంతరం సరైన కార్యాచరణతో మీరు సమాధానం చెప్పే వరకు ప్రజల కోట్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాము. మీరు పచ్చి అబద్ధాలు చెప్పి ఆర్థిక మంత్రితో సహా అందరూ అబద్ధాలు చెప్పి ఇదేదో మేము వినూత్న రీతిలో రాష్ట్రంలో అకౌంట్స్ నడుపుతున్నామంటే అక్కడ నమ్మే పసిబిడ్డలు ఎవరూ లేరు. మీరు చేసిన మోసాలు, మీరు వేల కోట్లలో మార్చినటువంటి పీడీ ఖాతాల్లోకి మార్చిన విషయం, మీరు చేసిన మీ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద ఫ్రాడ్, మీరు చేసిన ఈ ఫ్రాడ్ గురించి ఇక్కడితో ఆపేది లేదు. పూర్తిగా మీ ఫ్రాడ్ని మేము ప్రజల సమక్షంలో ప్రభుత్వాల సమక్షంలో కూడా పెడతాం. బాబా, జీవీఎల్ గారు చెప్పిన నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయన ఆంధ్ర ఎంపీ కాదు. ఆయన ఎక్కడో ఎంపీ వచ్చి మనపైన తత్తనం చేయాలంటే ఎందుకు ఊరుకుంటామండి మేము? ఆయన ఎట్లా మాట్లాడాలా? ఆయన రోజుకు ఒక ఆరోపణ చేస్తారు, దానికి నేను సమాధానం చెప్పాలా? 3 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసాం, ఎప్పుడు మాట్లాడలేదు? అసలు జీవీఎల్ గారు ఎవరు కూడా నాకు తెలియదు. 3 సంవత్సరాలు ఎక్కడ కనపడలా? 4 సంవత్సరాలు ఎక్కడ కనపడలా? ఎంపీ అయ్యారు, టకాని ఇప్పుడు వచ్చి పెత్తనం పెడుతున్నాడు దానిపైన. ముందల బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు మాట్లాడాలి. 4 సంవత్సరాలు కష్టపడిన ఎక్కడ కనపట్లా? రోజు ఉత్తుత్తి ప్రకల్పాలు పలకడం, అక్కడే అవినీతి జరిగింది, అక్కడ అకౌంట్లు జరిగింది, అక్కడ అకౌంట్లు ఉన్నాయి, ఇక్కడ ఇది జరిగింది అని వచ్చి రాని తెలుగు భాషలో మీరు మాట్లాడుతుంటారు. ఈ రాష్ట్రాన్ని నాశనం కోసం మీరు పనిచేస్తున్నట్టుంది, ఈ రాష్ట్రాన్ని వెనకబాటుతనంలోకి తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నట్టుంది. మీకు డబ్బుతో పాటు రాజ్యసభ సీటు చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కడానికి ఇచ్చినట్టుంది. కేసుని చంద్రబాబు గారిని మాట్లాడబడ్డారు. మీరేంటి? మీ స్థాయి ఏంటి? మీ స్థాయికి చంద్రబాబు గారు లోకేష్ బాబు కావాలా? మీరేనా వాజ్పేయా? మీరేనా అద్వానియా? మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడడానికి, మీరు మాట్లాడితే మేము మాట్లాడడం కూడా వేస్టే. అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ఆల్రెడీ నాంది పలకటం అయ్యింది.
ఇది కేవలం ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వీరి స్కాములన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. కాంగ్రెస్ పంచన చేరి అదే అవినీతి గబ్బుతో ఈ రోజున తెలుగుదేశం కాంగ్రెస్ కూడా కనిపిస్తోంది. లోక్సభ ఈ రోజున రాజ్యసభలో జరిగిన రీతిలోనే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రజల నుంచి తిరస్కారాన్ని ఎదుర్కోబోతుంది. ఈ అవినీతి అంతా బట్టబయలు చేస్తా. మీరు రాజకీయాల్లోకి రాకముందే మీరు ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకున్నారో, ఈ 100 కోట్ల రూపాయలు మీకున్నటువంటి 100 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఎలా సంపాదించారో సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? నేను కానీ మీ మీద సాక్ష్యాధారాలతో రుజువు చేయని పక్షాన నాకున్నటువంటి పదవులన్నీ రాజీనామా చేయడమే కాకుండా నేను ఈ రాష్ట్రం వదిలి మీలాగా, మీరు ఎలాగైతే ఢిల్లీ పారిపోయారో నేను కూడా ఈ రాష్ట్రం వదిలి పరాయి రాష్ట్రం వెళ్ళిపోతా. దీనికి సిద్ధమా అని జీవీఎల్ నరసింహారావు గారిని నేను అడుగుతున్నా. ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు. మోడీ గారు ఇదేం గుజరాత్ కాదు, గుజరాత్ ప్రజలను మోసం చేయడం కాదు. తెలుగు ప్రజలు మీరు తెలుగు ప్రజలు జోలికి వచ్చారు. దేశంలో కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా మీ తల ప్రాణం తాక్కొచ్చి ముక్కుతూ మూలుగుతూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.